హలో ఎవ్రీవాన్. సో ఈరోజు మన ఛానల్లో జీలకర్ర మెంతుల పొడి చారు చేస్తున్నారండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెము కొత్తిమీర, పసుపు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి, టమాటాలు యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇవన్నీ కూడాను బాగా మగ్గాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందామండి. కాసేపు అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనము ఇంకాస్త మెత్తగా అవుతే బాగుంటుంది కాబట్టి ఇంకోసారి మూత పెట్టేసుకొని కాసేపు అయిన తర్వాత తీయండి. కాసేపు అయిన తర్వాత తీసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని తర్వాత టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు ఒక కప్పు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మనము గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు రసం అది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపు అలాగే ఉంచేయండి. ఒక పొంగు వస్తున్నప్పుడు మనము ఒక అట్లీస్ట్ ఒక చెంబు నీళ్లు మనం పోసుకోవాలి. పోసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడాను బాగా మరగనివ్వాలి. చారు ఎంత బాగా మరిగితే అంత రుచిగా ఉంటుంది. చలికాలం వస్తుంది కదండి, ఇప్పుడు బాగా చల్లగా ఉంది కాబట్టి వేడివేడిగా ఏదైనా తింటే బాగుంటుంది. జీలకర్ర మెంతులు పొడి వేసుకున్నాం. తర్వాత ఉప్పు, కొంచెం కారం, ఇవన్నిటినీ కూడాను బాగా కలిపేసుకోవాలి. వేడివేడి అన్నంలో తింటే జీలకర్ర మెంతులు పొడి చారు చాలా చాలా బాగుంటుంది. దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి పొటాటో ఫ్రై, చామగడ్డ ఫ్రై ఏదన్నా కూడాను. ఒక పించ్ ఆఫ్ నేను షుగర్ని యాడ్ చేశానండి. ఇప్పుడు మనం బాగా కలిపేసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలన్నమాట. ఇప్పుడు కాసేపు మరగనిస్తున్నాము, మరుగుతుంది కదా. ఈ టైంలో మనము బాగా కలుపుకోవాలి. నేను ముందుగా చెప్పినట్టుగా జీలకర్ర మెంతులు పొడి బాగా మరిగితేనే రుచిగా ఉంటుంది. ఇప్పుడు పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని కాసేపు ఉంచేసేయాలి. మరుగుతుంది కదా బాగా, అలా రావాలన్నమాట. ఇప్పుడు బాగా మరుగుతుంది కదా, మరిగిన తర్వాత కాసేపు అలాగే ఉంచిన తర్వాత మనం ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఎండుమిర్చి లాస్ట్లో ఎందుకు యాడ్ చేశానంటే ఆ ఘాటు మొత్తం చారుకంతా పడితే మనం తాగలేము, అందుకని నేను లాస్ట్లో యాడ్ చేశాను. ఇప్పుడు బాగా మరుగుతున్నప్పుడు ఒక రెండు ఎండుమిరపకాయలు వేశాను. అంతే అండి, చారు అయిపోయింది. సింపుల్ అండ్ వెరీ వెరీ స్వీట్, చాలా చాలా బాగుంటుంది. ఇది ఈరోజు మన ఛానల్లో జీలకర్ర మెంతులు పొడి. హోప్ యూ లైక్ ద వీడియో. డూ సబ్స్క్రైబ్ ది ఛానల్. పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.